మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను వందల రూపాయలు మాత్రమే మాస్టర్ అడ్వైజ్ డాట్ ఇన్ నమస్తే సార్ నమస్కారం విషయ గారు సార్ శివరాత్రి రోజు ఉపవాసం గురించి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నప్పుడు సో నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం అనుకున్నాం ప్రత్యేకించి ఈరోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తూనే ఉంటారు చాలామంది మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసాలు చేసిన సందర్భాల్ని మేము చూస్తూ ఉన్నాము సో ఉపవాసం అనుకున్న ప్రత్యేకత ఏంటి ప్రత్యేకించి ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా జాగరణ ఉపవాసం ఈ రెండు చేస్తూనే ఉంటారు దీనికి గల కారణాలు కానీ సైంటిఫిక్ రీజన్స్ కానీ ఏంటంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ శివరాత్రి మహాశివరాత్రి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఉపవాసం ఏం చేయాలి దాని విధులు ఏంటి విధానాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివరాత్రి ఎప్పుడు చూసినా మనకు ఈ అమావాస్యకు ముందుకు వచ్చే రోజు శివరాత్రి జాగరణ చేయడం జరుగుతుంది ఈ శివరాత్రికి మూడు కారణాలు కూడా మనం చెప్పుకున్నాం ఫస్ట్ కారణము లింగోద్భావం జరిగిన రోజు రెండవది వచ్చేసి శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు మూడవది శివ తాండవం అంటే శివుడు ఆనందంతో పరమానందంతో తాండవం చేసిన రోజు శివ తాండవం రోజు కాబట్టి ఈ మూడు కూడా ఆ రోజు చేసినది కాబట్టి ఇక్కడ వీటికి ఆ రోజు శివరాత్రి లింగోద్భావనకు సంబంధించిన చరిత్రలో అనేక పురాణాల్లో ఇలా చెప్పబడింది ఏంటంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు పాలపాన్పు మీద సేద తీరుతున్నాడు అయితే తనతో కొన్ని విషయాలు డిస్కస్ చేసేదానికి బ్రహ్మగారు అక్కడికి వస్తారు అక్కడికి వచ్చాక తను వచ్చిన ఎరుకను గమనించట్లేదు విష్ణువు అనంటే బ్రహ్మ వచ్చారన్నది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు తనను గమనించలేదు దాంతో బ్రహ్మగారికి విపరీతమైన కోపం వస్తుంది ఏంటి నేను సృష్టికర్తను నేను వస్తే నాకు అవమానం జరగడం ఏంటి నాకు కనీసము రెస్పెక్ట్ కూడా లేదు అని చెప్పేసి తనను నిద్రలోంచి లేదా సేద తీర్చే దాంట్లోంచి బయటకు తీసుకువచ్చి తనతో గొడవ పడడం మొదలు పెడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు గారు ఇలా చెప్తారు నువ్వు నా యొక్క నాభి స్థానం నుంచి ఉద్భవించిన వాడివి ఎక్కడి నుంచి పుట్టారు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి పుట్టారు తామర పువ్వులో పుట్టుంటారు కాబట్టి నువ్వు నన్ను ఏంటి నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి నువ్వే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి బికాజ్ ఐఎమ్ ద బిగ్ నేను కదా నిన్ను సృష్టించింది కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇవ్వడమేంటి నువ్వే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఈ గొడవ కాస్త పెద్దగా యుద్ధం వరకు తీసుకెళ్తుంది ఒకరి మీద ఒకరు పరమేశ్వర పా అస్త్రం తర్వాత అంత బలమైన అస్త్రాలు సంధించుకోవడం జరుగుతుంది అయితే ఇది చా చాలా పెద్ద గొడవగా వచ్చేసరికి ఆ రెం వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద అగ్నిస్తంభం అనేది ఒకటి అనేక ఎత్తుగా లోతుగా అక్కడ ఉద్భవించడం జరుగుతుంది అయితే వాళ్ళిద్దరికీ అర్థం కాదు వాళ్ళు ఇచ్చిన ప్రపంచంలో అన్నిటికన్నా శక్తివంతమైన ఆ రెండు అస్త్రాలను అది జీర్ణం చేసుకుని ఒక అడ్డుగా నిలబడుతుంది ఏంటిది దీని ఆది అంతు మనము చూద్దాము అని చెప్పేసి ఇద్దరు డిసైడ్ అయిపోయి ఒకరు ఊర్ధ్వముఖానికి ఒకరు అధోముఖానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు అయితే అక్కడ శివపరమాత్మ ఏం చెప్తారనంటే ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క ఆది అంతము తెలుసుకొని రాగలుగుతారో వాళ్ళు గొప్పవాళ్ళు రెండో వాళ్ళు ఓడిపోయినట్లు అని చెప్పేసి వాళ్ళకొక కండిషన్ పెడతారు సో ఇద్దరు ప్రయాణం అవుతారు అక్కడ శ్రీ మహావిష్ణువు ప్రయాణం సాగించిన చోట ఎక్కడా కనపడకపోయేసరికి ఎడ్జ్ వరకు వెళ్ళి ఆ ఎడ్జ్ అనేది దొరకదు అసలు ఆ ఎడ్జ్ దొరకపోయేసరికి కొంత దూరం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది వచ్చేసి లేదు నాకు దీని ఆది అంతం అనేది నాకు దొరకలేదని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ బ్రహ్మగారు ఏం చేస్తారని అంటే ఎంత దూరం వెళ్ళినా దాని ఆది అంతం తెలియకపోయేసరికి అక్కడ ఎలాగైనా శ్రీ మహావిష్ణు మీద గెలవాలి అంటే అహం కాబట్టి వాటిలో గెలవాలి కాబట్టి నేను ఎవరినైనా చూశాను దీని దీని ఆది అంతం చూశాను అన్నదానికి సాక్షిగా చూసేసరికి అటు నుంచి వస్తున్న ఇద్దరు ఒకరు కామధేనువు ఒకరు మొగలి పువ్వు ఇద్దరిని సాక్షిగా తను కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు ఏమని మీరు వచ్చి అక్కడ శివపరమాత్మ దగ్గర మీరు అబద్ధం చెప్పండి దీన్ని ఆది అంతం నేను చూశానని చెప్పండి అని చెప్పేసి ఇద్దరు సరే అని చెప్తారు శివుడి దగ్గరికి వచ్చాక శివపరమాత్మ దగ్గరికి వచ్చాక అని చెప్తారు శ్రీ మహావిష్ణువు ఒప్పుకుంటాడు లేదు నేను కనుక్కోలేకపోయాను ఆది అంతం అని బ్రహ్మగారు మాత్రం నేను చూశాను అంతం కావాలంటే సాక్ష్యాలు ఉన్నారు చూడండి అని చెప్తానే వాళ్ళని అడుగుతారు చూశారా మీరు ఆది అంతం అనగానే మొగలి పువ్వు అవును మేము చూసాము బ్రహ్మగారు చూశారు ఆద్యంతము దానికి మేమే సాక్షి అంటారు కామదేనువును అడుగుతే కామదేవు అంటే గోవు అది అడిగితే తలతో చూశారు అని చెప్పి తోకతో చూడలేదు అని చెప్పడం జరుగుతుంది అనంటే సాక్ష్యము బ్రహ్మగారి వైపు చెప్పినట్లే చెబుతూ మళ్ళీ సత్యాన్ని పలుకుతుంది అంటే తోకతో లేదు లేదని మళ్ళీ సిగ్నల్ ఇవ్వడం చెప్పడం అనేది జరుగుతుంది అది శివపరమాత్మ గమనిస్తారు దాని తర్వాత ఆది అంతం లేనిది లింగోద్భవం అనేది శివపరమాత్మకు తెలుసు ఎందుకంటే అది ఉద్భవించింది అది చేసింది ఎవరో కాదు నథింగ్ బట్ శివపరమాత్మ కాబట్టి శివుడు లేని ప్రదేశం అంటూ లేదు ఈ విశ్వంలో ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఉన్నా కూడా అది శివపరమాత్మ యొక్క ఆగ్నేయంతోనే జరగాలి ఆజ్ఞతోనే జరగాలి అందుకే ఆ సామెత వచ్చింది ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటే చిన్న విషయం కూడా పెద్ద విషయం కూడా ఆయన కనుసన్నల్లోనే జరగాలి కాబట్టి ఆ విషయం కనుక్కున్న తర్వాత మొగలి పువ్వుకు అక్కడ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏమని నువ్వు పూజకు పనికిరాని పువ్వుగా నువ్వు మారిపోతావు అని చెప్పేసి తర్వాత కామధేనువుకు నువ్వు తలతో నువ్వు అబద్ధం చెప్పావు తోకతో నిజం చెప్పావు కాబట్టి నిన్ను పూజించే వాళ్ళంతా నీ భాగాన్ని ఎక్కువగా పూజిస్తారు తలను పూజించరు పూజిస్తే ఫలితం ఉండదు అని చెప్పింది అందుకే అందరూ ఆవుకు వెనక భాగం వైపు పూజించి తోక తీసుకుని మీద ఆనించుకుంటారు అన్నట్టు ఎందుకు అక్కడ ఉంది సత్య అసత్యం సత్యం ఉంది ముందర అసత్యం ఉంది అని చెప్పేసి తర్వాత ఈ అబద్ధం సాక్ష్యం చెప్పి గెలవాలనుకున్న బ్రహ్మ మీద కోపంతో శివుడి యొక్క జటాజుటం నుంచి రుద్రుడు ఒక రూపం వచ్చేసి అక్కడ ఆ కాళరు రుద్ర రూపం వచ్చేసి ఒక ఐదు తలలు ఉంటాయి ఎంతవరకు బ్రహ్మకు ఒక తలను గిల్లేయడం జరుగుతుంది అంటే ఒక తలను తీసేయడం జరుగుతుంది ఎందుకంటే తల పొగరు మనం ఎక్కడైనా హెడ్ ఇది అంటుంటాం కదా తల పొగరు ఎక్కడుంటుంది పొగరు తలలో ఉంటుందని ఒక తల తీసేయడం జరుగుతుంది తల తీసేసిన వెంటనే బ్రహ్మగారు మమ్మల్ని క్షమించండి దీనికి ప్రాయశ్చిత్తం చెప్పండి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాగా అబద్ధం చెప్పినందుకు భూమి మీద ఎక్కడ కూడా రేర్గా ఎక్కడో ఒకటో రెండో ఉండొచ్చు కానీ గుళ్ళు అన్నవి ఉండవు పూజలు అన్నవి ఉండవు అది మెయిన్ అది కానీ హోమం జరిగినప్పుడు మాత్రం ఆయన పరచిప్తం కోసం చెప్తే హోమం జరిగినప్పుడు మాత్రం అందులో వాళ్లకు భాగం ఇవ్వడం జరిగింది బ్రహ్మకు కాబట్టి సృష్టికర్త తర్వాత సత్యమేవ జయతే నిజం చెప్పి దీని ఆది అంతు అనేది నేను చూడలేకపోయినా ఆది అంతు అనేది లేవని చెప్పిన శ్రీ మహావిష్ణువుకు తనతో సమానంగా పూజించబడే వరం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ చూసినా వైష్ణవ ఆలయాలు తర్వాత శివాలయాలు ఎక్కువగా ఉంటాయి సమానంగా పూజించబడతాయి ఆర్ ఈక్వల్ స్టేజ్లో పూజించబడతాయి అన్నట్టు కాబట్టి ఈ రకంగా అందుకే మనం ఎప్పటికి కూడా సత్యాన్ని మనం చెప్పాలి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది వృక్షో రక్షతి రక్షిత చెట్లు నాటితే అది మన భూమండలాన్ని కాపాడుతుంది ఆ రకంగా మీరు సత్యం వెంట ఉంటే దాదాపు శివుడితో పరమా సమానమైనటువంటి పూజలు అందుకుంటూ ఎంతో సేవలు తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువును మీరు చూసి నేర్చుకోవచ్చు కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఈ లింగోద్భావము జరిగిన రోజే ఈ శివరాత్రి ఇది ఏదైతే జరిగిందో కాబట్టి కూడా ఆది అంతం అనేది లేదు అక్కడ శ్రీ మహావిష్ణువు మనము అక్కడ చూసుకుంటే శ్రావణ మాసంలో కరచరణాదులతో అంటే ఒక రూపంతో పుట్టాడు కృష్ణుడు కానీ ఇక్కడ లింగోద్భావం రోజు రూపము అంటూ లేదు కానీ లింగ రూపంలో ఉంటుంది కాబట్టి పాణిపట్టం కింద పైన శివలింగం లింగోద్భావము అంటారు అందుకే లింగోద్భావం అంటే లింగము ఉద్భవించిన కాలం కాబట్టి శివుడు యొక్క వేరే ఏ దేవతలకైనా చూసుకోండి మీకు ఒకటే రూపంతో మనం కొలుస్తాం కానీ శివుడికి రూపము అరూపము రూపము ఉన్నది ఒకటి ధ్యాన రూపం ఉంటుంది రెండవది వచ్చేసి రూపం లేని శివలింగం అంటే శివలింగ రూపంలో కూడా కొలవడం అనేది జరుగుతుంది కాబట్టి అది ఏం సూచిస్తుందని అంటే ఎట్టు కొలిచినా మీరు ఏ రూపంలో కొలిచినా కూడా శివుడు అనుగ్రహిస్తాడు అనేది మనకు ఆ రూపం కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఆ లింగోద్భావంలో ఉన్న పరమార్థం ఏంటో కూడా మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ లింగోద్భవం ఈజ్ నథింగ్ బట్ మనము తెలుసుకుంటున్నది ఏంటంటే ఈ విశ్వం యొక్క పుట్టుక కూడా లింగోద్భవంలో ఉంది కాబట్టి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిన భూమిని మనిషి నిరంతరం తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎలా పుట్టింది భూమి అసలు జీవి ఎలా వచ్చిందని నిరంతరం శోధిస్తూనే ఉన్నాడు కానీ ఇంతవరకు ఏమీ కనుక్కోలేకపోతున్నారు అనేక సిద్ధాంతాలు అనేక శాస్త్రాలు వాళ్ళు ఫాలో జాయి చెప్తున్నారు సిద్ధాంతాలు అంటే ఒక ప్రపోజల్స్ సైంటిఫిక్ దీని కింద చెప్తారు కానీ అవి చాలా వరకు ఫెయిల్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీ మెడ ఎందుకు పొడువుగా ఉంది అని అంటే కింద ఆకులు తక్కువ ఉన్నాయి కాబట్టి పైన తినడానికి పొడువు ఉంది అని సిద్ధాంతం చెప్పారు అందుకే మెడ పొడువు అయింది సరే అదే జిరాఫీకి మనం కింద మొక్కలు పెడితే మేడ పొ పొడువు తగ్గుతుందా తగ్గదు కోతి నుంచి మనిషి వచ్చాడు అన్నది మనకు చెప్తారు కోతి నుంచి మనిషి వస్తే మరి కోతి ఎందుకు అలాగే ఉంది కోతులు ఉండకూడదు కదా కాబట్టి తోక ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు పూర్తిగా అయిపోయింది అని అంటారు కాబట్టి ఆ రకంగా ఏదైనా మనము ఒక సిద్ధాంతం పెట్టి చెప్తున్నామే తప్ప దానికి పర్ఫెక్ట్గా ఇది లేదు ఫైనల్గా అసలు భూమి ఎలా పుట్టింది అనే దానికి ఒక బిగ్ బ్యాంగ్ థీరీ అనేది చెప్పి దాన్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ఆ బిగ్ బ్యాంగ్ థీరీ ఏంటో చూద్దాం ఇక్కడ ద్రవ్య పదార్థాన్ని విపరీతమైన ప్రెషర్తో దగ్గరికి తీసుకొని వస్తే అది ఒక్కసారిగా పేలిపోతుంది అలాగా పేలిన తర్వాత ఆ పేలిన దాంట్లోంచి భూమి పుట్టింది చల్లారిన తర్వాత వాటి మీద నీరు పుట్టింది అనేది సిద్ధాంత బిగ్ బ్యాంగ్ థియరీ ఇప్పుడు మనం కూడా చెప్తున్నది అదే లింగోద్భావం అంటే ఆ రోజు ఒక మొత్తం ఆది అంతం లేనటువంటి ఒక అగ్ని అనేది పుట్టింది అనేది కాబట్టి ఇలా కోయిన్సిడెన్స్ అవుతాయి కానీ వేటికి కూడా ఇది లేదు కానీ పురాణాల్లో మనకు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ థీరీలన్నీ కొన్ని వందల సంవత్సరాల కింద పుట్టాయి పదిహేను వేల సంవత్సరాల క్రితం నుంచే మనకు ఉన్న యుగాలు క్యాలిక్యులేషన్స్ ఉంది అన్నీ ఉన్నాయి ఒక యుగము క్యాలిక్యులేషన్ తర్వాత ప్రళయం వస్తుంది వాటి తర్వాత ఒక జల ప్రళయం వచ్చి మళ్ళీ నెక్స్ట్ యుగం మొదలవుతుంది అని చెప్పేసింది ఇప్పుడు కూడా గుజరాత్ దగ్గర నేను చెప్పిన శ్రీ మహావిష్ విష్ణువు యొక్క ఒక రూపం అని అంటే కృష్ణుడు జన్మించిన తర్వాత ద్వారకా అనే నగరము దాని తర్వాత అది మునిగిపోవడం అనేది ఉంది ఇప్పుడు కూడా ఉంది అక్కడ సో ఇలాగా విత్ ప్రూఫ్గా ఉంది కానీ దీన్ని ఇక్కడ ప్రజెంట్ చేయడము దీన్ని పాపులరైజేషన్ చేయడం అన్నది జరగలేదు కాబట్టి ప్రపంచమంతా భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మే టైంలో కూడా దశావతారాల్లో మనకున్న వరాహ అవతారం ఏంటంటే వైల్డ్ బోర్ యొక్క ఆకారంతో భూమిని ప్రళయం నుంచి పైకిలు తీసుకొని పెట్టిన సందర్భాలు చిత్రపటాలు కూడా ఉంటాయి కావాలంటే చూడండి అక్కడ భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ప్రపంచంలో అందరికన్నా భూమి గుండ్రంగా ఉంది అని తెలుసుకున్నది మన సనాతన ధర్మం ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే జగత్తు అన్నారు జగత్తు అంటే జగ అత్తు అంటే తిరుగుతుంది అని కూడా తెలుసుకున్నారు వాళ్ళు కనీసం భూమి గుండ్రంగా ఉందా లేదా పళ్ళపరుపుగా ఉందని కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు భూమి గుండ్రంగా ఉంది అనేది తెలుసుకోవడం చాలా గొప్ప విషయం రెండవది అది గమనంలో ఉంది జగత్ అని అంటే తిరుగుతూ ఉంది అన్నది తెలుసుకోవడం కూడా ఇంకో గొప్ప విషయం అలాగే వసుదైక కుటుంబం అనే సూత్రాన్ని నమ్మడం ఇంకా గొప్ప విషయం అంటే ఈ ప్రపంచంలో ఉన్న మానవులంతా ఒకటే కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారు ఏ గడ్డ మీద కాలు పెట్టినా ఒకటే చెప్తుంటారు వసుదైక కుటుంబం అంటే అందరూ కూడా ఈ శివ పరమాత్మ యొక్క బిడ్డలే ఇవన్నీ మనము చుట్టించుకున్నది ధర్మము శాస్త్రము తర్వాత కులము మతము ఇవన్నీ కూడా కానీ అందరూ ఓవరాల్ అందరు కూడా హాల్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా శివపరమాత్మ బిడ్డలే కాబట్టి ఆ రకమైన కాన్సెప్ట్ ఇంకా ఏ ఎక్కడ ప్రపంచంలో కనపడదు ఓన్లీ మనమే చెప్తాం ఆల్ ఆర్ వన్ అని అన్ని ధర్మాలు ఒకటే అన్ని ధర్మాల సారాంశం ఒకటే అని చెప్పేది మనమే అన్నట్టు కాబట్టి ఇంతలా ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్లో కూడా మనము లింగోద్భావం జరిగినది అనేది కూడా మాస మహాశివరాత్రి రోజు జరగడం జరిగింది ఇది ప్రధానమైన కాన్సెప్ట్ అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో దీంతో పాటు బిఎంఈటి పవర్ ప్యాక్ మెడిటేషన్ క్లాస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు శివ ఓం బిఎంఈటీ స్పెషల్ పవర్ ప్యాక్ క్లాస్ అన్నది ఫిబ్రవరి పదమూడవ తారీఖు హైదరాబాదులో ఇరవయో తారీఖు విజయవాడలో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా అవగాహనలోకి తెచ్చుకోవాలి వాటి నుంచి మనము బిజినెస్ టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వాటి నుంచి ఎలా బిజినెస్ చేసుకుని సంపాదించుకోవాలి అన్నది చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా సంపాదిస్తుంటారు కానీ సంపాదనను సంపదల అనంటే అర్నింగ్స్ను వెల్త్గా మార్చుకునే కొన్ని టెప్స్ కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది సైంటిఫిక్గా మీకు పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో లైవ్గా మీకు ఆ క్లాస్లో చెప్పడం జరుగుతుంది వీటితో పాటు వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న తక్కువ ఖర్చుతో వెళ్ళే వాస్తు టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మీ యొక్క ఏరియా పేర్లు చెప్పి అలాగే ఈ క్లాస్లో డిజిటల్ మార్కెటింగ్ యొక్క టెక్నిక్స్ ఎలా చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా ఇలా బిజినెస్ చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు అన్నది కూడా చెప్పడం జరుగుతుంది మరింకెంత కాలస్యం కింద కనపడి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ సో శివఓం